ఉష్క వదిలేరు కానీ ఉష్క రావట్లేదు అన్న. బాగా ఇబ్బందిగా ఉంది, పనులు బాగా, కూలీలు కూడా పెంచాలి, కూలీలు కూడా పెరిగేది లేదు. 700 పిలుతున్నారు, 600. అదేంటంటే వేరే రాష్ట్రాలు, ఇతర రాష్ట్రాలు వచ్చి పనులు చేసుకోవడం వల్ల మా కూలీలు తగ్గిపోయింది. అదే ఇక మా ఇబ్బంది. ఇలాంటి ఎంతమంది ఉండరు, కూలీలు కూడా దొరకరు. ఉచితంగా ఇసుక ఇస్తామన్నారు కదా, ఉచితంగా ఇసుక ఎక్కడన్నా లభిస్తూ ఉందా ఇప్పుడు మీకు? ప్రస్తుతానికైతే వరదలు వచ్చినాయి కాబట్టి ఉసుక కొంచెం టైట్ అయిందన్న. వచ్చిద్దేమో అనుకుంటున్నాం మేము కూడా, వస్తే మాకు మంచిది. ఇసుక ధరలు ఎలా అమ్ముతున్నారంటే ఏం చెప్తారా అంటే బ్లాక్లో అమ్ముకుంటున్నారు అని కూడా చెప్తా ఉన్నారు కదా. ఉసుక బ్లాక్లలో అమ్ముతున్నారంటే కొనుక్కున్న వాళ్ళు కొనుక్కుంటున్నారు, 1 రూపాయి ఎక్స్ట్రా పెట్టుకుని కొనుక్కున్నారు. ఉచిత ఉసుక అంటే పెడతానన్నారు, అది అమల్లోకి వచ్చినప్పుడు సంతోషం, అందరూ సంతోషపడతారు. ఒక ట్రాక్టర్ ధర ఎంత నడుస్తుంది అంటే ఏం చెప్తారు? ఒక టార్ ధర 3000, ఇప్పుడు 3500 అన్నారు. ఈ నీటి లెక్క 650 రూపాయలు చెప్తే బాగుంది. నీటి వచ్చినాక పనులు లేవు, దారుణం. ఇక్కడ అన్నం కూడా లేకపోతే, ఇక్కడ అన్నం కూడా డబ్బులు లేకపోతున్నాయి. వీడు వచ్చినాక ఇసుక ఫ్రీ అన్నాడు, ఇసుక ఫ్రీ లేదు, ఏ గుడి లేదు, బాబు వచ్చే జాబ్ అన్నాడు, ఏది లేదు. ఏమంది మరి దారుణం. ఆ జగన్ ఉన్నప్పుడు బాగుండేది, మీ మా బంగాళా చేసుకుంటాను. వీడు వచ్చినా పనులు లేవు. అంటే ఫ్రీగా ఇసుకిస్తాము, అందరికి పనులు కూడా లభిస్తాయి, అందరికీ దొరుకుతాయి అని చెప్పేసి కూడా చెప్పారు కదా. చెప్పారు, అది లేదు. ఇసుకుంటే మాకు పని అవును, ఇసుక లేదు, ఏ గుడ్డు లేదు. అంటే లాస్ట్ గవర్నమెంట్లో ఇసుక అంతా కూడా బ్లాక్లో అమ్ముకున్నారు, దోచుకున్నారు, వైసీపీ ప్రభుత్వం మొత్తం దోచుకుంది. అది తప్పు మాట సార్, అది తప్పు. ఈడు చేసింది తప్పు, చంద్రబాబు చేసింది తప్పు, లేదు. ఈడు చేసింది బోడి పేసలు అన్నాడు, కిస్టలో ఇల్లు ముళ్ళిపోలే అన్నాడు. కిస్టలో ఇల్లు ముడితే అప్పుడు కిస్టలో కట్టమంటానే బోడి పేసలు అన్నాడు. మేము ఇస్తామే డబ్బులు అన్నాడు బోడి పేసలు. అది తప్పు మాట్లాడు, అన్ని అబద్ధమే, అబద్ధమే అన్నాలో పని చేయదు. వీడు వచ్చినాక చంద్రబాబు మరీ దారుణం అయిపోయింది. కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచితంగా ఇసుక ఇస్తాము అని చెప్పేసి ప్రభుత్వం ఇసుక ఫ్రీ అని చెప్పారు. దానికి 7 గడ్డి తీసుకొచ్చుకుంటున్నారు ప్లస్, అది కాకుండా విడిగా తీసుకొచ్చుకోండి మళ్ళీ దానికి కిరాయి అంటూ లోడింగ్ ఏమీ లేదు. ఇసుక గురించి అయితే ఇది మ్యాటర్, అది ఇప్పుడు మళ్ళీ ఇసుక ప్రజెంట్ ఆపేశారు. రన్ అయితే బాగానే ఉంటుంది, ఎవరికైనా వర్కర్లు, నేను వర్కర్ ఏది లేక ఇదికి వచ్చాను నేను. అంటే గత ప్రభుత్వంలో ఎలా ఉన్నిందంటే ఏం చెప్తారు? గత ప్రభుత్వంలో 1 అని చెప్పలేము, ఇది 1 అనేది. ఇప్పుడు మేము పని చేసుకునేవాళ్ళం, ఎవరు వచ్చినా మాకు ఇదే ఉండదు కాబట్టి సామాన్యుడు బతకాలి కాబట్టి తప్పదు. అది ఎవరు వచ్చినా ఏం చేసినా కానీ ఏదన్నా మాకు 1 రూపాయి వచ్చిందంటే ఇంటికాడ పంపించుకొని ఏదో పని చేసుకుని ఏదో బతుకు బతి బతుకోవడం. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 నెలలు దాటిపోయింది, ఫ్రీగా ఇసుక ఇస్తాము అన్నారు, ఇప్పుడు ఎలా ఉంది అంటారు? ఇసుక ఇవ్వట్ల పనులు లేవు సార్, పనులు లేవు అసలు. అది ఎవరికి పనులు లేవు, ఇక్కడ అందరు ఖాళీగా ఉన్నాం చూడండి. అంటే గత ప్రభుత్వంలో ఎలా ఉంది అంటారు? అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది? అప్పుడు మరీ ఘోరం, అప్పుడు కరెంట్ వచ్చింది అని అప్పుడు ఏం లేదు, అందరూ ఇంటికాడ కూర్చున్నాం. అది అంటే గత ఇప్పుడు ప్రజెంట్ ఇసుక ఎట్లా లభిస్తుంది, ఎటువంటి ధరల్లో లభిస్తుంది అంటే ఏం చెప్తారు? ఇక్కడ అక్కడ లేదు సార్, పనులు కూడా అక్కడ లేవు సార్. ఫ్రీగా ఇసుక ఇస్తాము అని చెప్పేసి ఏమి ఇసుక ఇచ్చిందన్న? ఇసుక లేదు బాగాలేదు, ఒక ఇసుక ఇచ్చింది బాగాలేదు, ఉన్న ఇసుక ఆపారు తగ్గింది. జగన్ ప్రభుత్వం 600 ఇసుక ఇస్తే ఆ ఇసుక కూడా 700 ఇచ్చినా ఆ ఇసుక కూడా ఆపారు తగ్గింది. పనులు లేక రోడ్డు మీద అల్లాడుతున్నాం. అంటే ప్రజెంట్ ఇప్పుడు ఏమంటున్నారు అంటే ఇసుక ఎక్కడ దొరకట్లేదా లేదంటే అలా బ్లాక్లో అమ్ముకుంటున్నారు? బ్లాక్లో అమ్మక దిగుతున్నారు, లారీలు పెట్టి ట్రాక్టర్లు పెట్టి ట్రాక్టర్లతో అమ్మక దిగుతున్నారు. ఇసుక ఆడింది 700, 600 రూపాయలు చెప్పి ఇసుక 650 750 లెక్క అమ్ముకున్నా ఆ పారి తెంగి బ్లాక్లో కోలుకుంటున్నారు. అంటే ఎటువంటి ధరల్లో అమ్ముకుంటున్నారంటే ఏం చెప్తారు? 700 రూపాయలు టన్ను అమ్ముతున్నారు, 700 రూపాయలు. అంతకుముందు 600 ఉంది, అయినా సరే అది ఆ పారి తెంగి బ్లాక్లో అమ్ముకోవడం తగ్గుతున్నారు. మాకు పని లేక మీరు రోడ్డు మీద తిరుగు ఆటో కొడుకుంటే రోడ్డు మీద తిరుగుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో మీకు పనులు బాగున్నాయంటారు లేదంటే ఇప్పుడు కుటుంబ ప్రభుత్వం మంచిగా ఉంది దీని కాడ? ఆ ప్రభుత్వం ఏం చేయలేదు కదా అని చెప్పేసి చెప్తారు. చేసేదే ఉంది ధనం, చేసేదే ఉంది వివాహం మారిపోయినప్పుడు చేసేదేమీ లేదు. ఊరు ఊరికి వెళితే వాళ్ళదే, ఆయన ఊరు వచ్చి వచ్చిన రాజ్యరాజు వాడిదే. కుటుంబ ప్రభుత్వం చెప్పింది కదా, చెప్పాడు ఏది ఇంతవరకు కాలేదుగా. ఆ ఇసుకొత్తి జనం ఉండరుగా ఇక్కడ, అది ప్రభుత్వం బాగానే ఉందిలే కానీ, బాగానే చేస్తున్నాడు కానీ, అలా క్యాంటీన్ అయ్యి బాగానే పెట్టాడు కానీ వంటకి ఈ జనానికి కాతి ఇసుకిస్తే ఇంకా హ్యాపీగా ఉంటుంది. ఏంటి అందరూ పని చేసుకుంటారు, 1 రూపాయి డబ్బులు తెచ్చుకుంటారు. అది గత ప్రభుత్వానికి ప్రభుత్వానికి తేడా అంటే ఇప్పుడే ఆయన ఎక్కింది, వరదలో చేస్తున్నాడు కదా. ఇప్పుడు వరదల వాళ్ళకి చాలా సాయం చేశాడు, మునిగిపోయిన వాళ్ళకి ఎకరానికి 10,000 ఇచ్చాడు,
మునిగిపోయిన వాళ్ళకి 10 కేలు వేసాడు, ఇలా మునిగిన వాళ్ళకి 10 కేల రూపాయలు వేసాడు. అంతా బాగానే ఉంది. కాబట్టి ఈ ఇసుక వదిలేడు అనుకో, ఈ వర్కర్లకు కూడా కత్తి భోజనం దొరికింది. ఉచితంగా ఇసుక ఎక్కడ దొరకట్లేదు అంటారు అంటే ఎలా? ఏం లేదన్నా, ఏం లేక చాలా ఇబ్బంది. ఇక మొత్తం చూడు అడ్డ ఉన్నది. అది మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉచిత ఇసుక పంపిణీ చేస్తాము అని కూడా చెప్పింది కదా. ఏమేమి చెప్పలేదు ఇంకా. అంటే లాస్ట్ గవర్నమెంట్లో ఇసుక ఎలా ఉంది అంటారు? చచ్చిపోతున్నాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫ్రీ ఇసుక ఇస్తాము అని చెప్పేసి చెప్పారు కదా. ఫ్రీగా ఇసుక దొరుకుతుంది అంటారా ఇప్పుడు అంటే ఎలా? ఫ్రీగా దొరకట్లేదు. ఎలా దొరుకుతుంది మళ్ళీ? ఇది బ్లాక్ లో అమ్ముతున్నారు? బ్లాక్ లో అమ్ముతున్నాం. బ్లాక్ లో అమ్మడం కూడా లేదు. అసలు కోరి నుంచి తేలేదు ఇసుక. ఇసుక ఎక్కడ కూడా దొరకట్లేదు. ఎక్కడా దొరకట్లేదు. పనులు కూడా లేవు. ఇసుక మూలంగా పనులు లేవు. లేకపోతే లాస్ట్ గత ప్రభుత్వం వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అంతా కూడా ఇసుక అంతా కూడా దోచుకున్నారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అది అంతే కరెక్ట్ కాదు. ఇది ఎవరి ప్రభుత్వం వాళ్ళది, అది తప్పదు. ఆ మాట ఆడకూడదు, విమర్శించకూడదు. మనిషి ఎవరి ప్రభుత్వం వాళ్ళది. ఈ పరిపాలన నెలకొంటే చూడాలిగా, ఈ పరిపాలన నెలకొంటే చూడాలి. మనం ఉన్నాం. ఈ ముఖ్యమంత్రి ఏం చేస్తాడో, ఆ ముఖ్యమంత్రి ఏం చేశాడో అర్థం అవ్వాలంటే కొన్ని రోజులు పోవాలిగా, అప్పుడు చెప్తాం సమాధానం. ప్రజెంట్గా ఇసుక పరిస్థితి ఏంటంటే దళారులు ఎక్కువైపోయాయి. ఇసుక అయితే ఫ్రీగా టన్నుకి 250-230 రూపాయలు ఇస్తున్నారు. బాగానే ఉంది. అది కూడా ఇసుక ఫ్రీయే. లోపల పోసినందుకు 230 రూపాయలు. మధ్యలో దళారులు, లారీలు, ఓనర్స్, ట్రాక్టర్ ఓనర్స్ వీళ్ళందరూ దళారులు ఎక్కువైపోయి రేట్ ఏం మాత్రం కూడా తగ్గించే పరిస్థితి లేదు. అది కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం అందే. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫ్రీ ఇసుక అన్నారు. ఫ్రీ ఇసుక ఇంకా రాలేదయ్యా, చచ్చిపోతున్నారు జనం. జనం మటుకు చచ్చిపోతున్నారు. జనం చచ్చిపోతున్నారు. ఇసుక రాలే. పనులు సక్రంగా లేవు. ఉండోడిగా ఉండే అది అందరికీ. ఈ మట్టుకి ఇళ్ల మునిగినోడి మటుకు బాగానే చాలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 నెలలు దాటిపోతూ ఉంది. ఇంతవరకు సూపర్ 6 పథకాలు పెట్టలేదు, ప్లస్ మళ్ళీ ఉచిత ఇసుకను అందించలేదు అని చెప్పేసి కూడా ప్రభుత్వాలు అంటా ఉన్నాయి. రైతులకి ఇవ్వకుండా, ఇంటికి గెలవాళ్ళకి ఇవ్వకుండా, ఇంటికి గెలవాళ్ళకి ఇస్తున్నాడు డబ్బులు. అదొకటి మంచి పని. కౌలు రైతులకి పొలం డబ్బులు వేస్తున్నాడు మంచి పని. ఇసుకే రాలా, అన్నీ బాగానే జరుగుతుంది. అంటే ఇసుక ఇప్పుడు ఇసుక మీకు ఇప్పుడు ఎటువంటి ధరల్లో లభిస్తుంది అంటే ఏం చెప్తారు? అసలు రోడ్డుకి రావట్లేదు. రోడ్డు ఎక్కలే, ఇంకా నీళ్ళు ఉన్నాయి అక్కడ. అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే ఖచ్చితంగా అంటే సూపర్ 6 పథకాలు అమలు చేస్తారు. అవునన్నా, ఆ బస్సు ఫ్రీ పెట్టారు కదా మహిళలకి, బస్సు ఫ్రీ పెట్టారు, ఇవన్నీ పెట్టారు మాకు. అసలు అమ్మా వందన కింద మాకు డైలీ వస్తుంది అన్న, ప్రతి నెల వస్తుంది. ఇంకా పథకాలు అమలే చేయలేదని చెప్పేసి. అదే అన్నా, ఎవరు మాట్లాడేది అదే కదా. ఇవన్నీ అమల్లో వచ్చినాయి కాబట్టి మేము చాలా సంతోషంగా ఉన్నామన్నా, చాలా సంతోషంగా ఉన్నాం. ఇంకా అవన్నీ క్వశ్చన్ ఏమన్నా ఉందా? అంటే గత ప్రభుత్వంలో ఏం అందలేదంటారా? గత ప్రభుత్వం ప్రజెంట్ ఫ్యూచర్ అనేది ఎవరికైనా కావాల్సింది. ప్రజెంట్ పర్పస్ వేరు, ఫ్యూచర్ పర్పస్ వేరు. అది కూడా చెప్పు. 130 రూపాయలు లేకపోతున్నారని చెప్పు. ప్రజెంట్ ఫ్యూచర్ ఇవన్నీ కాదు. ఇవన్నీ తీసి పక్కన పెడితే ప్రజెంట్ పాజిటివ్స్ ఏదైనా కానీ ఇప్పుడు మనం ఎట్లా ఉన్నాం, రేపొద్దున మన పిల్లలు ఎట్లా ఉన్నారు అనేది కావాలి. అదిలే ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి ఇప్పుడు డబ్బులు పడతాయో లేదు, ఫీజు రిమెంబరీ లేదు, అవన్నీ ఎప్పుడు కొత్తగా లేదు, అమ్మ ఒడి ఉండదో లేదో తెలియదు. ఇవన్నీ కూడా అమలు అయితే బాగానే ఉంటుంది. లేబర్ పరంగా మేము పని చేసుకునే వాళ్ళం కాబట్టి మాకు పార్టీతో పని ఏముంది, పెట్టినట్టు చెప్పుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ.